నాకు సైకిల్ అంటే ఫానం, సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. నా సైకిల్ ఫంక్షన్ అయితే నేను ఎవరికి ఇవ్వను, నేనే జోడించుకుంటాను. చాలా రోజుల తర్వాత సైకిల్ తొక్కడం వల్ల నేను ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. ఏంద్రో టీడీపీ కండ వేసినావు, మళ్ళా సైకిల్ గీకులు అంటున్నావు ఏంద్రా? తెలుగుదేశం పార్టీ ముందరికి పోవాలి, ఆ విధంగా ఈ విధంగా ఏ విధంగానైనా. సావిత్రి గారు మీరు కూడా అమరావతికి వచ్చేయండి. ఆ పార్టీని ముందు తీసుకుపోయానికి లోకేష్ సార్ అన్నాడు, మళ్ళా నేనెందుకురా, నేను ఈయన ఉంటా. అబ్బే మీరు హైదరాబాద్ వదిలిపెట్టి రారండి, ఎందుకంటే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ముందు బంగారు బాటను వదిలిపెట్టి వచ్చానుగా, ఆ బంగారు గుడ్డి ఎక్కడుందో ఎంకులాడుతా ఉంటారు, మీరు అక్కడే ఉండండి, ఇంకా రారు ఇంకా. అవునా, మరి నువ్వు కూడా బంగారు బాత్ గుడ్డుని దేవులాడుకో, రాదు అమరావతికి ఎందుకు పోయినా? అది కాదు, అమరావతి లో కూడా ఇంకొక బంగారు బాత్ ఉన్నది. నాయనా బంగారు బాత్ ఎన్ని గుడ్లు పెట్టింది? అయ్యో నువ్వెందుకు పోతున్నావు, అది కూడా నాకు బ్రీఫ్ రా. మరి టీడీపీకి బలం కావాలంటే ఈ సత్యబాబు బాబు గారితో కలవాలా? అబ్బా నీతానేం బలం ఉందిరా, అసలు నీ కడ ఓటక్కన్ ఉందా, ఆడిపోయి నువ్వేం చేస్తావు? మరి బాబు గారు దునియా ఫటాన్ని జర్ఫీ జర్ఫీ మస్తు యాస్తకు రావచ్చు అలసిపోయిండు, అందుకే నేను ఫటాన్ని జర్ఫుట్ల సాయం చేస్తా ఇంతో అంతో బాబు గారికి. నీకేం అవసరం రా, బాబు సార్ చూసుకుంటాడు, పక్కెంబడి లోకేష్ అన్న కూడా ఉన్నాడు, టీడీపీకి బలగం కూడా ఉంది. ఎక్కడి బాలుగా మోయే వన్ బాలుగా మాక, ఫీలింగ్ నగర్ వాళ్ళంతా ఫ్యాన్ కిందికే పోతున్నారు. అదే కదా అక్క నా బాధ అంతా, కనీసం ఈ సత్యబాబు అన్న బాబు సార్ అమ్మడి ఉంటే ఒక దమ్ము ఉంటుంది కదా అక్క. బాబు గారు మీరేం టెన్షన్ పడవద్దు, మీ వెనుక నేనున్నా, మనం ముందుకే పోదాం, వెనుకకు వచ్చే సమస్యనే లేదుగా. ఫిలిం నగర్ బలగం ఫ్యాన్ కిందికోవడేంద్రా, వాళ్ళ ఇండ్లలో ఏసీ లేవట్నా? అదే అక్క, సినిమాలో అంతా జగనన్న ఫాల్టీలోనే షరీక్ అవుతుండ్రు, జీవిత రాజశేఖర్ కూడా జగనన్న ఫాల్టీలోనే షరీక్ అయింది. ఏం జీవిత, అదే కదా మనము షరీక్ అయింది, ఏదది ఫ్యాన్ కొడుతూ, అదే కరెక్టే, జీవిత కూడా అదే చెప్తుంది, చాలా సార్లు విన్నాను. వీళ్ళిద్దరు జగనన్న పార్టీలో చేరిక అయితే మరి సినిమాలు అంతా అంటున్నదేంద్ర? శివాజీ రాజన్న, మొన్న మోహన్ బాబు సారు, ఇంకా 30 ఇయర్స్ ఇండస్ట్రీ మ్యాను ఫోసాని సారు, ఇంకా జయసుధ మేడం, వీళ్ళందరూ కలిసిది, ఇక నేను ఒక్కనే మిలిగిన కదా, అందుకే నేను టీడీ పార్టీలో పోతున్నా. వాళ్ళంటే అంతా ఆంధ్రోలు రా, పోతారు షేరిక్ అవుతారు, నీకేం అవసరం? నేను కూడా కళాకారునే కదా అక్క, ఫీలింగ్ ఇండస్ట్రీ అంత జగనన్న ఏంట పోతే కనీసం నేనన్న సార్కు సపోర్ట్ చేయద్దా, అందుకోసానికే పోతున్నా నేను. మరి కళాకారులంతా ఫ్యాన్ దిక్కే అన్నావు కదా, మరి నువ్వేంటి టీడీపీ పోతా అంటున్నావు? ఈ సత్యబాబు ఏ పార్టీల కళాకారులకు కొదువు ఉంటుందో ఆ పార్టీలకే పోతాడు. బాబు సారు లోకేష్ అన్నకు చెప్పు నేను వస్తున్నా. అరే ఆడ బాలయ్య బాబు ఉంటాడు జర పైలం రా, మొన్ననే రిపోర్టింగ్ అని హెల్మెట్ పెట్టుకుని పోయినా, అప్పుడే అని మర్చినావు. మరి ఏంటి సావిత్రి గారు, మీ సత్యబాబు మా బావ పార్టీలోకి వస్తున్నాడు అని కుల్లా? దాని ఏం కాదు, కానీ ఒక్క షరతు, నాకు దండలు వేయద్దని చెప్పు. వయమ్మో ఈసొన్ని ముచ్చట్లా నేను కల్పించుకోనరా బాబు, మీరు మీరే చూసుకోర్రి. ఏం సత్తి, నేనంటే మీ అక్కకు బుగులా? కాదు సార్, భయం సార్, రెండు పదాలు ఒకటే. అదేంటి సార్, బుగులు భూతో స్టార్ట్ అవుతుంది, భయం బాతో స్టార్ట్ అవుతుంది కదా సార్, ఏరే ఏరే కదా సార్. చాలా వరకు ఇండస్ట్రీ అంతా అటే అన్నావు కదా, మరి మూడుతన్న కళాకారుడే కదా అన్నట్రా? నాట్ ఓన్లీ నౌ, ఎప్పుడైనా భారతదేశంలో ఎలక్షన్లు వచ్చినాయంటే గెలిచిన వాడు అధికార పక్షం, ఓడిన వాడు ప్రతిపక్షం. అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కాకుండా ఉన్నవాడే మాలాంటి కళాకారుడు, అదే మేము. సరే కానీ సత్తి, నువ్వు నిజంగా టీడీపీ పార్టీలో కోతున్నావారా, మరి నేను ఒక్కదాన్ని ఎట్లుండాలి రాడా? ఫుల్ ఫుల్ స్లిమ్మింగ్ ఫుల్ ఏప్రిల్ ఫస్ట్ కు ఏప్రిల్ ఫుల్ అబ్బా ఒక్కదాన్ని ఎట్లుండాలరా అంటాను అంటున్నావు గట్టిగానే అక్క, ఎల్ల ఏప్రిల్ ఫస్ట్ కదా అక్క, అందుకే జోకింగ్ చేసిన. నువ్వు ఉత్తుతుంది అని నాకు ముందే చెప్పొద్దా చచ్చా. అయ్యో ఏమైంది అక్క, నేను టీడీపీ పార్టీలో షరీక్ అయినా అంటాను, నేను కూడా యాంకర్నే కదా అంటాను, పోయి నువ్వు జగనన్న పార్టీలో షరీక్ అయినావా అక్క? అయ్యో కాదురా, నువ్వు టీడీపీలో షేరిక అవుతున్నావు కదా, మరి ఎవరన్నా ఒకళ్ళు ఉండాలని ఒక పిల్లగాని నీ కొలువిచ్చేసిన. నీ ఏప్రిల్ ఫస్ట్ తారీఖుల మనవాడ ఈ క్యాలెండర్లోకి వెళ్ళి ఆ ఫేజే చెప్పేస్తా నేను. ఎంత ఫోన్ చేసినావా అక్క నువ్వు, నా బతుకులో మనం వస్తున్నావా? మంచిగా అయింది, నువ్వే ఇప్పుడు ఏప్రిల్ ఫుల్ అయినావు, నువ్వే చేస్తా అనుకుంటుడు పెద్ద, నేను కూడా ఏప్రిల్ ఫుల్ చేసిన నేను. సరే కానీ ఇంకా పార్టీలు గీటీలు ఏం లేవు, సపరేట్ కూకోయ. అబ్బా అక్క ఉత్తుతగా నావు, మస్తు బుగులు పట్టినాక నేను అక్క, ఆంధ్రకు పోయి మూడు పార్టీలలో తన పైసలు తెచ్చుకుందాం అక్క మనం. ఒరే పైసలు తీసుకొని ఓటేస్తావా, ఓటు అంటే ఏమనుకుంటున్నావు, అసలు బుద్ధి ఉందా నీకు, ఓటు నమ్ముకుంటే ఇల్లు ఉంటుందా? అబ్బా కెమెరా యాస్ కెన్ అనగానేమో మంచిగా నీతులు చెప్తావు, మళ్ళా ఊళ్ళ కురికినప్పుడేమో అయ్యా మా వంతగా చేతి చీరలు ఇచ్చిరా, జాకెట్లు ఇచ్చిరా, ముక్కు ఫుల్లాలు ఇచ్చిరా, పైసలు ఇచ్చిరా, మాయమాకి అగా క్యాలరీలేమా ఊళ్ళలేమా అయ్యా ఆలోచిస్తున్నారా అంతే అంటే బతుకోవాను.